రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో గత 5 సంవత్సరాలుగా ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తిరుగుతున్నాడు. గడ్డం పెంచుకొని పిచ్చివాడిగా రోడ్లపై తిరిగే ఆ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి చేరదీశారు. ఆ వ్యక్తికి స్నానం చేయించి నీటిగా షేవ్ చేసి కొత్త బట్టలు తొడిగి అన్నం పెట్టారు. మతిస్థిమితం లేని ఆ వ్యక్తిని చూసి చెలించి ఈ పని చేసినట్లుగా ఆయన చెప్పారు. ఇలాంటి వారు చుట్టుపక్కల ఉంటే మానవతా దృక్పథంతో వారికి సహాయం చేయాలని కోరారు. మండల కేంద్రంలో మరి గత 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడి నుండి వచ్చి మానసిక స్థితి మతిస్థిమితం బాగలేక దాదాపు 48-50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఊర్లో తిరగడం చాలా మరి మతిస్థిమితం లేకుండా రోడ్డు మీద పడి ఉండడాన్ని చూస్తూ ఆ వ్యక్తిని తీసుకువచ్చి మళ్ళీ కటింగ్ చేయించి అతనికి స్నానం చేయించి ఇవన్నీ చేస్తే కూడా సహకరించాడు. చివరికి ఆయనకు అన్నం పెట్టి అన్ని రకాలుగా చేసి కొత్త డ్రెస్సులు కూడా వేయడం జరిగింది. రుద్రం గ్రామంలో అతనికి ఎవరు కనబడ్డా అన్నం మాత్రం పెడుతుంటారు, పెట్టవాలను. ఇంకా ఏదైనా ఆయనకు ఆపద విషయంలో కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి.